నేను ఒక దినాన్ని యూనివర్సిటీ ల్యాబోరేటరీలో కూర్చున్నప్పుడు ఒకరోజు ఉదయకాలం యూజువల్గా ఎనిమిది గంటలకు ఆ ల్యాబ్కి వెళ్తుంటా ఒక యవనస్తుడు వచ్చినాడు నేను యూనివర్సిటీలో ఉన్నానని యవనాస్తునికి తెలుసు ఆయన రక్షించబడ్డాడు మధురానికి వస్తుంటాడు అది పరీక్షల సీజన్ మెస్ బిల్లు డ్యూ అంతా క్లియర్ చేస్తేనే పరీక్ష రాయడానికి హాల్ టికెట్ ఇస్తారు కనుక యవనాస్తుడు వచ్చినాడు మాట్లాడుతూ అన్నాడన్నా పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి దాని డ్యూస్ ఉన్నాయి నాకు కొద్దిగా డబ్బులు కావాలా అన్నాడు ఎంత కావాలంటే ఐదు వేలు కావాలన్నాడు విచిత్రం ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు వచ్చి అడిగాడు ఏం చేయాలా లేవని చెప్పాలా కామన్ లాజిక్ ఏం చెప్తుంది లేవని చెప్పు నీ దగ్గర కూడా లేవు కదా ట్రూ నా దగ్గర లేవు బట్ వాట్ డస్ డివైన్ లాజిక్ సేస్ నీడ్ టు హెల్ప్ నేను లేనప్పుడు ఎలాగ సాయం చేయాలా ఉంటేనే నేను సాయం చేస్తా అసలు నీకు సాయం చేసే మనసు ఉందా అని గాడ్ నీకు డబ్బులు ఉన్నాయని దేవుడు చూడ్డు మనసు ఉందా లేదా దేవుడు చూస్తాడు ఎందుకంటే గాడ్ హ్యాస్ మెనీ రిచ్ పీపుల్ అండర్ ఈస్ ఫీట్ నేను చెప్పాను బ్రదర్ రేపు రెండే అని సరే ఆయన నమ్మి వెళ్ళిపోయాడు నాకు మాత్రం చెప్పినప్పటి నుండి భయం వేస్తుంది ఎట్లా రేపటికి ఎలాగో సర్దాలి ఐదు వేల రూపాయలు ఎవరిని అడగాలి ఎవరిని అడుగుబుద్ది కాదు అడిగితే వాళ్ళొక్కళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అడగకూడదు కానీ ఉదయం ఎనిమిది ఎనిమిది గంటలకు రేపు వెళ్ళి ఆ ల్యాబ్ తెచ్చుకొని కూర్చున్నా సాధారణ చెప్తున్నాడు నాతో మెల్లగా అప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా లేవు ఐదు వేల రూపాయలు ఇప్పటిదాకా నీ దగ్గర లేవు కదా అబ్బాయి ఇచ్చి అడిగితే నీ పరువు పోద్ది ఇంత దాకా నువ్వు బలో అని బోధ చేసింది అంతా ఏమైపోద్ది అసలు నీకే విశ్వాసం లేదు కనుక మరి తప్పించుకునే మార్గం ఏంటి ఏముంది ల్యాబ్కి బోల్ట్ వేసి లైబ్రరీకో క్యాంటీన్కి వెళ్ళిపోతే మొబైల్ ఫోన్ కూడా లేదు కదా నేను కాంటాక్ట్ చేయడానికి లేదు ఈరోజు మిస్ అయిపోతే ఇంకా మెస్ బిల్ కట్టాల్సిన పని లేదు పరీక్ష రాయడు కదా ఇంకా బాగానే ఉంటుంది నువ్వు కూడా తప్పించుకున్నట్లుంటుంది అని ఒక్కసారి మనసులో అనిపించింది నాలాంటి వాడు పారిపోవచ్చా నేహమ్మ నాలంటువాడు దిగి రావాలా యువర్ యునీక్ నీలో ఉన్న దేవుడు గొప్పవాడు నేను అనుకున్నా వాడు పారిపోవాలా నాకంటే తక్కువ వయసు ఉన్నవాడు నాకంటే తక్కువ చదువుకునే ఒక యవనస్తుడు వాడి వాళ్ళంట వాళ్ళ కొరికే దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడేమో ఈ స్తీర్థ అదే అన్నాడు కదా ఇందు నిమిత్తమే నీవు ఇక్కడికి వచ్చితివేమో ఒకవాళ్ళు నువ్వు ఇప్పుడు సహాయం చేయకపోతే యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది కానీ నీవు అనుకున్నా ఇంకా తప్పదు ఐ హ్యావ్ టు ఫేస్ దిస్ రిస్క్ ఎట్లా వస్తుందో తెలియదు తొమ్మిది దాటిపోయింది తొమ్మిదిన్నర అయింది బ్యాంక్ వెళ్ళడానికి డబ్బులు లేవు కదా అకౌంట్లో డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తారు లేకపోతే ఎలాగిస్తారు తొమ్మిదిన్నరకు అప్పుడే జస్ట్ మ్యారీడ్ కపుల్ ఒకళ్ళు నా ల్యాబ్లోకి వచ్చినారు వాళ్ళు ఎక్కడో చూసినాను వచ్చి వాళ్ళు విష్ చేశారు కూర్చొని మాట్లాడుతున్నారు మేము ఈ పరిచయం తోటి చాలా మేలు పొందాం బ్రదర్ దేవుడు మమ్మల్ని దర్శించినాడు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినాడు ఇద్దరు పెళ్లి చేసుకున్నాం పలాన్ దగ్గర చే జాబ్ చేస్తున్నాము మీకు కనిపించి ప్రార్థన చేయించుకు వెళదామని వచ్చినారేము అని అన్నారు వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్తూనే ఉన్నారు నా మనసులోనేమో ఆలోచనలు సందేహాలు ఉంటూనే ఉన్నాయి ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తూ అన్నారు అన్న ఇదిగో ఒక కవర్ తీసుకోండి ఇది అన్నారు నేను అన్నాను ఇప్పుడు అవసరం లేదు కవర్తోన్నా నేనే పెళ్ళి అయింది కనుక మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కానీ మీరు నాకు ఇయడం ఏంటంటే లేదు ఇది మీరు వేరే వారి కొరకు వాడవచ్చు ఆ మాట నా మనస్సును పగిలించి చేసింది ఇది మీరు వేరే వారి కొరకు వాడవచ్చు సరే మీరు తీసుకెళ్ళండి తీసుకెళ్ళనన్నా వాళ్ళు వినలేదు అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోయారు ఒకవైపు నుండి వాళ్ళు వెళ్ళిపోతే దాదాపు టెన్కి అవస్తుంది టెన్కి అబ్బాయి ఇచ్చినాడు ఐదు వేలు అడిగిన అబ్బాయి వచ్చి కూర్చున్నాడు వాళ్ళు ఇచ్చిపోయిన కవర్ ఆ టేబుల్ మీద పెట్టిపోయిన కవర్ ఓపెన్ చేసి చూసే ధైర్యం నాకు లేదు ఎందుకంటే నాకు అంత విశ్వాసం లేదు ఒకవేళ ఐదు వేల కంటే తక్కువ ఉంటే ఎట్లా ఎక్కువ ఉంటే ఇట్స్ ఓకే తక్కువ ఉంటే కనుక అంత ధైర్యం లేదు ఆ బ్రదర్ వచ్చిన తర్వాత అన్న మీరు పది గంటలకు రమ్మన్నారు కదా ఈరోజు బ్యాంక్ పది గంటలకు తెరుస్తారు నేను నీకు డ్యూస్ అన్నీ పే చేస్తే నాకు హాల్ టికెట్ ఇస్తారు రేపటి నుండి ఎగ్జామ్ రాయాలన్నా నేను అన్నాను బ్రదర్ నా ముందు కవర్ ఉంది దాన్ని ఓపెన్ చేయండి అన్న ఆయన ఓపెన్ చేస్తుంటే నా మనసు అంత ద్రవీకరించిపోయింది ఒకవేళ తక్కువ ఉంటే ఎట్లా ఓపెన్ చేసాడు నేను అలా కళ్ళ మూసుకున్నాను నాకు అంత ధైర్యం లేదు కనుక విశ్వాసం కూడా లేదు కనుక నేను మీ లాంటి పరిశుద్ధుల యొక్క పాదాలు గడగటానికి కూడా యోగ్యుడే కాదు అల్పుణ్ణి అధముణ్ణి అందుణ్ణి ఆ తర్వాత ఆ బ్రదర్ని అడిగిన బ్రదర్ ఎంతుంది మీకు సరిపోయిందా ఆయన అన్నాడు కరెక్ట్గా ఐదు వేలు ఉందన్నా అన్నాడు కళ్ళు చెమగిల్లాయి వెంట్రకలు నిపరుచుకున్నాయి నాలాంటి వాళ్ళ ద్వారా కూడా దేవుడు వేరే వారికి సహాయం చేస్తాడా అదే సాధ్యమైనప్పుడు మీలాంటి భక్తుల ద్వారా ఎందుకు చేయలేడు నాలాంటి భక్తిహీనను వాడుకుంటే మీలాంటి భక్తులను వాడుకోడా నాలాంటి దుర్నీతి మంత్రను వాడుకుంటే మీలాంటి నీతి మంత్రులను వాడుకోవడా నాలాంటి ఆత్మీయత లేని వాడు వాడుకుంటే మీలాంటి ఆత్మీయులు వాడుకోడా నా లాగా నష్టపోయిన వారిని వాడుకుంటే మీలాగ లాభం పొందిన వారిని వాడుకోలేడా నాలాంటి సామాన్యమైన టీచర్ని వాడుకుంటే మీలాంటి గొప్ప ఇంజనీర్ని దేవుడు వాడుకోలేడా నాలాంటి లాంటి వాడుకుంటే మీలాంటి స్కాలర్షిప్ కలిగిన వారిని వాడుకోలేడా నాలాంటి అభాగ్యను వాడుకుంటే మీలాంటి భాగ్యవంతులను దేవుడు వాడుకోలేడా నాలాంటి లాంటి చేతగాన్ని వాడుకుంటే మీలాంటి చేతయ్య వాళ్ళని వాడుకోలేడా నాలాంటి సామాన్యులు వాడుకుంటే మీలాంటి అసమానుల దేవుడు వాడుకోలేడా దేవుని చిత్తంలో ఉన్న వారి మోటివ్స్ దేవుడు చూస్తాడు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థతులు చెల్లించుడి ఇలా చేయడం